హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్నటి ఎపిసోడు మీలో ఎందరికీ ఎంతలా నచ్చిందనే కింద కామెంట్ చేయండి. అలానే మీ ఓట్ అనేది కరెక్ట్గా ఉపయోగించుకుంటున్నారా, అంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఓట్ అనేది వేయండి. ఎందుకంటే ప్రతి కంటెస్టెంట్ వాళ్ళకు ఈ జర్నీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, ఎవరైతే అన్ను డిజర్వ్ అనుకుంటారో సో వాళ్ళనైతే బయటకు పంపించే విధంగా, అలానే హౌస్లో ఉండాలనుకున్న పర్సన్ డెఫినెట్గా మంచిగా ఆట ఆడుతుండు, ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసి ఓటేస్తారు కాబట్టి అలాంటి పర్సన్కి అయితే ఖచ్చితంగా ఓటేయండి. వద్దనుకున్న వాళ్ళకు ఓటేయకండి, మీ ఇష్టం అది. బట్ వేసే ఆలోచన ఉంటే డెఫినెట్గా అయితే ఓట్ అయితే ఖచ్చితంగా ఉపయోగించుకుంటే వాళ్ళు బెటర్మెంట్ అనమాట. సో ఇక మనం మాట్లాడుకుందాము నిన్నటి ఎపిసోడ్ గురించి. నాకు అనిపించుండే మెయిన్గా అసలుకు ప్రేరణ చీఫ్ అయిపోయిన తర్వాతకి, ఈ మెగా చీఫ్ అయిపోయాక తన బిహేవియర్ మొత్తం మారిపోయింది టోటల్గా. సో ఇప్పుడు ఏదో నేను చేయాలి, కొత్తగా చేయాలి, ఆల్రెడీ పాతగా ఉన్న మెగా చీఫ్లు అందరూ ఒక విధంగా చేసిళ్ళు, సో వాళ్ళ లెక్క నేను ఉండొద్దు, నేను ఒక డిఫరెంట్ వేలో వెళ్తా, సో నాకు నేను సపరేట్గా కొత్త చీఫ్ని ఏ విధంగా ఆడాలో ఆ విధంగా నేను ఆడతా, నా ఇష్టమే కదా. ఇలాగే 1 వీక్ మొత్తం హౌస్ మొత్తం నా హ్యాండ్ ఓవర్లో ఉంటాయి కాబట్టి నేనేం చేసినా నాకు బిగ్ బాస్ అడ్డు చెప్పాడు అనే కాన్సెప్ట్ మీద అయితే ఆ ప్రేరణ ఉన్నట్టు నాకు అనిపించింది అనమాట. సో దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఆమె తను మెగా చీఫ్ అయిన ఏమంటే విష్ణు ఎంబడి పడ్డది. సో విష్ణు ఎంబడి పడ్డది పడేసి అక్కడ క్లబ్ అవుట్ అని చెప్పేసి, అక్కడ వాషింగ్ రూమ్ దగ్గర వచ్చేసి అక్కడ అన్ని మీరు బట్టలు సేవ్ సర్దుకోవాలని చెప్పేసి, అలానే బెడ్రూమ్ దగ్గరికి వచ్చినాక ఆ బెడ్రూమ్ దగ్గర ఉన్న బట్టలు కూడా ఇష్టం నాటి తీసి సెట్ చేయడము, లేకపోతే తనకు విష్ణు పూజకు నచ్చిన విధంగా అక్కడ కొన్ని వస్తువులు అక్కడ పైన పెట్టుకున్నప్పుడు వాటన్నిటిని డిజైన్ మళ్ళీ వేరే విధంగా అరేంజ్ చేయడము, ఇదంతా అవసరం లేదు కామన్గా. సో యాజ్ ఏ మెగా చీఫ్గా కావాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏంటిదంటే, ఏం తీసుకోవాలంటే హౌస్ను క్లియర్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతే తప్పించి మిగతా హౌస్ మేట్స్ అందరితో చెప్పించుకోవాలి. ఇక్కడ ఈ మది కాదు. సో అక్కడ వాళ్ళ పర్మిషన్ లేకుండా పోతుంది, తీసేసి సెట్ చేసేస్తుంది, లేకుంటే నువ్వు ఈ పని చేయని చెప్పేసి దగ్గరని మరి పని చెప్పిస్తుంది. అట్లా కాదు కదా, ఏదన్నా మెగా చీఫ్ అనేవాడు ఎప్పుడన్నా ఏదైనా చేస్తారంటే ఈ వర్క్ అసలు చేసేసి ఈ వర్క్ చేయమని చెప్పేసి అంటారు. ఇంతకుముందుకు సిచ్యువేషన్లో కూడా ఇప్పుడు ఇది ఏదైతే అప్పుడు స్టార్టింగ్లో క్లాన్స్ ఉండే కదా, స్టార్టింగ్లో ఇప్పుడు ఓల్డ్ ఓజీను రాయల్ క్లాన్ కాకర ముందు మా స్టార్టింగ్ వచ్చేసినప్పుడు ఈ నిఖిల్ క్లాన్కి ఎన్నో వీళ్ళకి ఇక్కడ యష్మి ఇచ్చిన ఒక పనిష్మెంట్ వల్ల ఒక క్లాన్ మొత్తం సఫర్ అయిపోయింది ఆ టైంలో. అప్పుడు వర్క్స్ కూడా తీసుకున్నారు ఎవరు, నా నైనిక క్లాన్ వాళ్ళు. సో వాళ్ళు తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉందంటే వర్క్ అనేది చేస్తాము, బట్ ఈ టైంలో ఇదే కావాలంటే కుదరదు. సో మాకు వర్క్ ఇష్టం కాబట్టి ఆ వర్క్ మేము చేసుకుంటూ పోతాం ఒక్కొక్కటి అన్నట్టు చెప్పింది. సేమ్ టైం అక్కడ కూడా మనము దాంతో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మనం కంపేర్ చేస్తే, ఇప్పుడు మెగా చీఫ్ అయినటువంటి గౌతమ్ ప్రేరణ గౌతమ్కు పనిష్మెంట్ ఇచ్చింది. సో అక్కడ బౌల్స్ని క్లీన్ చేయాలి, బట్ అది చేస్తాడు చేయాలని చెప్పట్లేడు, కాకపోతే వే ఆఫ్ టెల్లింగ్ అని ఒకటి ఉంటుంది. సో ఖచ్చి మంచిగా చెప్పు, రెస్పెక్ట్ చెప్పాలి అంతేగాని తన గురించి బ్యాడ్గా మాట్లాడుతూ బ్యాక్ బీచింగ్ వేరే వేళతో మొత్తానికి చెప్పుకుంటూ తనకు తాను మళ్ళీ కరెక్ట్ చేసుకుంటూ నేను కరెక్టైనా మాట్లాడింది, నేను కరెక్ట్ కాదా మాట్లాడింది, సో ఆ విధంగా బిహేవ్ చేస్తున్నాను చెప్పేసి మళ్ళీ హౌస్ మేట్స్ అందరితో మళ్ళీ మాట్లాడుకొని తర్వాత గౌతమ్ గురించి మళ్ళీ లేనిపోని అక్కడ మ్యాటర్స్ చెప్పడము, తనకు వచ్చినట్టు రూస్ టాక్స్ ఏ మాట పడితే ఆ మాట పడేది, సిగ్గుందా అంటది, లేకపోతే పుడింగా అంటది, లేకుంటే క్యారెక్టర్లెస్ ఇలాంటి మాటలు మొత్తం మాట్లాడుతుంది. సో మళ్ళీ దట్స్ యువర్ విష్, ఎందుకంటే నువ్వంతా ఏంటిదంటే అంత తీసుకోలేకపోతే నేనేం చేయలేనని చెప్తే, ఎవరికన్నా కూడా ఒక వర్డ్ అనేది ఒక లిమిట్ వరకు ఉంటుంది అన్నమాట మాటలు మాట్లాడే విధానం. యాజ్ ఎ మెగా చీఫ్గా ప్రతి మాట కూడా నువ్వు మాట్లాడేదానికి ప్రతిది కూడా పాయింట్ అవుట్ ఉంటుంది, చాలా నిక్కచ్చిగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నువ్వు మెగా చీఫ్ అంత మాత్రాన నీ నోరుకి ఏదో వస్తుంది మాట్లాడడము, సేమ్ టైం వర్క్ ఇచ్చినావు కరెక్టే కాదు అని చెప్పట్లేరు, బట్ వర్క్ అనేది చేస్తా అంటున్నావు, కాకపోతే నువ్వు చెప్పే విధానంలో డిఫరెంట్గా ఉంటుంది. ఏదో నీ కింద నేను పనిచేసినట్టు నువ్వు మాట్లాడుతున్నావు, వాటిలో మాట్లాడితే నేను యాక్సెప్ట్ చేయను, నువ్వు చెప్పిన వర్క్ డిఫరెంట్గా నేను చేస్తా, కాకపోతే ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే పనిష్మెంట్ అనేది వీక్లీ మొత్తం ఉంటుందా, ఒకటే వర్క్ ఇస్తున్నావు, మిగతా వర్క్ ఎవరికి ఇవ్వట్లేవు, సో నన్నే చేయమని చెప్పాను, మిగతా వాళ్ళని కూడా అసైన్ చేస్తాను చెప్పినావు కాబట్టి వాళ్ళని కూడా అసైన్ చేయి, వాళ్ళని అసైన్ చేసినప్పుడు ఇద్దరం కలిసి చేస్తామని చెప్పేసి మనలో మాట్లాడండి. సో పనిష్మెంట్ అనేది చేసుకుంటేనే వర్క్ కూడా చేస్తాను చెప్పేసి అన్నప్పుడు, ఇక్కడ ప్రేరణ అట్లా కాకుండా ఏదో అసలు నోటికి వచ్చినట్లు గాలి అంటే గడ్డిపోచు అంటారు కదా, సో గడ్డిపోచుని తీసేసినట్టు తీసేస్తుంది. సో ఈవెన్ అక్కడ విష్ణుప్రియతో డిస్కషన్లో కూడా సేమ్ అదే విధంగా, ఏది పడుతుంది మొత్తం, ఎందుకంటే మెగా చీఫ్ అయిపోయినాక ఈమెలో ఒక చంద్రముఖి జరిగినట్టయితే అనిపించింది అనమాట. ఎందుకంటే నేను చెప్పిందే నడవాలి, అది నేను మెగా చీఫ్, ఈ 1 వీక్ నా చేతిలో ఉంటుంది, సో నేను ఏం చెప్పినా నడవాలి నడవాలి అన్నట్టు తన బిహేవియర్ ఉంది. ఇప్పుడు గౌతమ్ దగ్గర గౌతమ్ గురించి ఇక్కడ రోహిణి ఎలా నిఖిల్ దగ్గర కొట్టుకెళ్ళి బ్యాడ్గా చెప్తుంది అనమాట. సో నేను ఏమన్నారా వాడిని, వాడు అలా మాట్లాడుతుండో, నేను రూడ్గా మాట్లాడినారా, నేను మంచిగా మాట్లాడినా అని చెప్పేసి అన్నప్పుడు రోహిణి కూడా ఒక మాట అన్నది, బట్ దాని పెద్ద హైలైట్ ఎవరు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే బయట నువ్వు మంచిగా మాట్లాడినావు, బట్ లోపల మాట్లాడిన విధానం ఎట్లుందనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. రోహిణి కూడా చెప్పింది నువ్వు బయట అయితే ఏం అలా మాట్లాడలేదురా, మంచిగా మాట్లాడినావు అని చెప్పేసి, అంటే దానికి అర్థమేంటిది లోపల మాట్లాడినట్టే కదా. సో ఈ పాయింట్ తను పట్టించుకోదు, ఎందుకంటే తనకు కావాల్సిన పాయింటే మాట్లాడుతుంది అనమాట. సో ఆ విధంగా ఎందుకంటే మెగా చెప్పినటువంటి ప్రేరణ
హౌస్మేట్స్లో చాలామంది తోటి ఇలానే మాట్లాడుతుంది. ఎవరైతే తనకు పడరో, తన ఎవరినైతే కార్నర్ చేయాలనుకుంటుందో వాళ్ళని డెఫినెట్గా పాయింట్అవుట్ చేసి చిన్న చిన్న పాయింట్ తోటి కూడా మేజర్ ఇష్యూ అనేది క్రియేట్ చేస్తుంది. అక్కడ వాళ్ళను డిఫేమ్ చేసే ప్రయత్నం చేస్తుంది అనమాట. చెప్పే పని చేయాలి, బట్ చెప్పే విధానం కూడా బాగుండాలి. అప్పుడే ఆపోజిట్ పర్సన్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, వర్క్ చేస్తారు. నువ్వు మెగాజీఫ్ అయినంత మాత్రాన నీ ఇష్టం ఉంటే మాట్లాడతావు, నీ ఇష్టం ఉంటే అంటావు మాట్లాడతావు, నువ్వు తీసుకోకపోతే నా తప్పేదని చెప్తే, ఇప్పుడు అదే గౌతమ్ అనేవాడు కరెక్ట్గా ఒక రెండు మాటలు మెగా ఈ ప్రేరణ అంటే తీసుకుంటుందా? తీసుకోదు కదా. అప్పుడు మరి ఇప్పుడు ఈయన చెప్పిన మాటలే గౌతమ్ ఏమో అన్నట్టే గౌతమ్ కూడా తను చెప్పవచ్చు కదా మళ్ళీ. సో అది యువర్ విష్ అమ్మా, తీసుకుంటే తీసుకో, లేకుండా లేదు, బట్ నా వర్షన్ ప్రకారం నేను అంటా, నేను ఇట్లనే చెప్తాను నిన్నంటే నడుస్తుందా? నడవదు. ఎందుకంటే కొందరు సెన్సిటివ్గా ఉంటారు అనమాట. సో ఆ వర్డ్స్ మనము ఆపోజిట్ పర్సన్ మీద ఉపయోగించేటప్పుడు డెఫినెట్గా మనం ఆలోచించాలి. ఈ పదం మాట్లాడినప్పుడు వాడు తీసుకోవట్లేదు అంటే తీసుకున్నట్టే అక్కడ. కాబట్టి ఆ పదం మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేసుకుంటూ వేరే విధంగా చెప్పాలి. అంతేగాని సేమ్ అదే వర్డ్స్ ఉపయోగించి మళ్ళీ ఆధారాన్ని ఆ ట్రిగ్గర్ చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇక్కడ తను చూసేది మెయిన్గా ట్రిగ్గరింగ్ అనమాట. ప్రతిసారి ఇక్కడ గౌతమ్ చెప్తుండే ఇలా మాట్లాడకు, కేర్లెస్ అనకు, ఇర్రెస్పాన్సిబుల్ అనకు, నేను చేస్తూనే ఉన్నా, అయినా నువ్వేంది ఇలా మాట్లాడుతున్నావు, ఇంకోటి ఏంటంటే ఆర్డర్ ఇస్తున్నావు, నువ్వు మాట్లాడే విధానం కరెక్ట్ ఉండట్లేదు, ఎట్లా అడగాలి, ఎట్లా పనిష్మెంట్ ఇవ్వాలి, ఎట్లా పని చెప్పాలి, ఇది లేకుండా నీ కింద పని చేయడం లెక్క కనబడుతున్నా, నీకైతే కాగదా, నేను కూడా నేనే కంటెస్టెంట్, సో నాకు పనిష్మెంట్ ఇవ్వు చేస్తా, బట్ చెప్పే పద్ధతి ఒకటి ఉంటుందని చెప్పేసి గౌతమ్ అయితే డిస్కస్ చేస్తున్నాడు. బట్ తను చూడండి ఇప్పుడు మెగాచీఫ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చేస్తుంది, తర్వాతకి తన మెగాచీఫ్ దిగిన తర్వాతకి తన బిహేవియర్ అనేది ఏ విధంగా ఉంటుంది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. తనకేందంటే ఆ అధికార హోదా అంటారు కదా, సో అదనేది తనకు రావడంతో తలకెక్కినట్టు మాట్లాడుతున్నాయి అనమాట. బట్ ఆ విధంగా మాట్లాడడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంతకుముందుకు చాలామంది మెగాచీఫ్గా చేసేళ్ళు, బట్ వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా డిమాండింగ్ లేరనమాట. సో ఒక వర్క్ అసైన్ చేయడము, తర్వాతకి ఆ వర్క్ కాకపోతే మళ్ళీ చెప్పడం తప్పించి నువ్వు చేయట్లేవు, ఇంత కేర్లెస్, నీకు సిగ్గుందా, ఇలాంటి మాటలు మాట్లాడలేదు. తప్పు చేసినా కూడా తనకు చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది, ఎంత ర్యాపో ఉన్నప్పటికీ కూడా అలా మాట్లాడద్దు. ఇంకోటి ఏంటంటే ఎంత ర్యాపో ఉన్నా కూడా మాట్లాడుకోవచ్చు అనే పాయింట్ తీసినప్పుడు ఒక్కసారి ఆపోజిట్ పర్సన్ నీకు ర్యాపో ఉంది తిట్టినావు, బట్ ఆ పర్సన్ ఆ టైంలో తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ డిస్కషన్ అనేది సీరియస్గా జరుగుతుంది కాబట్టి ఆ పాయింట్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ వర్డ్ అనేది మళ్ళీ నువ్వు రిపీట్ చేయొద్దు. సో ఏదో ర్యాపోలో ఉన్నాం కాబట్టి నడుస్తుంది అనుకుంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ర్యాపో ఉన్నంత వరకు ఏదైనా మాట్లాడుకోవచ్చు, బట్ ఆ ర్యాపో అనేది ఒక డిస్కషన్లో హీటెడ్ డిస్కషన్ ఉన్నప్పుడు మాట్లాడడం అనేది కుదరదు అనమాట. ఆపోజిట్ పర్సన్ ఎప్పుడైతే మళ్ళీ స్ట్రెస్ చేసి ఈ పదాన్ని మాట్లాడకు, ఈ పదం వాడుకున్నప్పుడు వాడొద్దు, దీని తర్వాతకి మళ్ళీ కామ్ అయినప్పుడు మళ్ళీ మీరు మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, బట్ అలాంటి సిచ్యువేషన్లో వాడొద్దు, ఎందుకంటే సీరియస్ డిస్కషన్. సో ఖచ్చితంగా మాట కావాలని అన్నట్టు ఉంటుంది అనమాట. సో జోక్లో అనే మాటలకు సీరియస్లో అనే మాటలకు చాలా వాల్యూ ఉంటుంది, చాలా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో అలాంటి టైంలో గౌతమ్ కూడా చెప్తుండే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, మైండ్ యువర్ వర్డ్స్ అని కూడా మాట్లాడుతుంది. సో ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు చూసుకొని మాట్లాడు, టంగ్ స్లిప్ అయిపోతావు అంటే అది నీ ఇష్టం, నువ్వు అంత సెన్సిటివ్ అయితే నేనేం చేస్తాను చెప్తే అదే మాటలు మళ్ళీ రిపీట్ చేసుకొని లేకుంటే వేరే ఎవరన్నా ప్రేరణ అంటే తీసుకుంటుందా? సో ఈ పాయింట్ మీద మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి. సో మన నోరు ఉంది కాబట్టి మనం ఇష్టం ఉండి మాట్లాడతాము, సో తీసుకోవడం తీసుకోకపోవడం నీ ఇష్టం అని చెప్తే కరెక్ట్ కాదు. వర్క్ రిలేటెడ్ మాట్లాడండి, వర్క్ రిలేటెడ్ గురించి చెప్పుకోండి, వర్క్ రిలేటెడ్ పైన నువ్వు కంప్లైంట్ చేసుకుంటే వర్కౌట్ అయ్యింది. కాకపోతే నీ నోట్ క్వశ్చన్ మాట్లాడతా, నేను ఇట్లే మాట్లాడతా, తీసుకోవడం తీసుకోకపోవడం నీ ఇష్టం అంటే అది ఏమాత్రం కరెక్ట్ కాదనమాట. సో స్పెషల్గా నేను ఎందుకంటే ఇంతవరకు చెప్పిన అంటే నేను చూస్తున్నా అలా మెగాచీఫ్ అయినప్పటి నుంచి ప్రేరణ బిహేవియర్ అనేది మారిపోతుండే, బట్ ఓకే అనుకున్నా, బట్ అది ఇంకా రిపీటెడ్గా ఉంది కాబట్టి. సో నా వర్షన్ అయితే నేను చెప్పిన అనమాట, నా ఒపీనియన్ అండి. మరి మీరేమనుకుంటున్నారో, మెగాచీఫ్ అయినాక ప్రేరణ బిహేవియర్ ఏ విధంగా ఉంది, వరస్టా, గుడ్డా, అట్టర్ప్లాపా, మరీ రూడ్గా ఉందా అనేది మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక మనకు ఎలాగో ఫ్యామిలీ వీక్ కాబట్టి ఈరోజు ఎపిసోడ్ అయితే అంటే నబీల్ వల్ల మదర్ వచ్చింది, అలానే రోహిణి వల్ల మదర్ వచ్చింది. సో లాస్ట్లో ఒక విమానం లెక్క వచ్చేసి ఒక రాకెట్ లెక్క వేసేసి సో మొగలయ్య అని చెప్పేసి యష్మి వాళ్ళ ఫాదర్ అయితే వచ్చే ప్రయత్నం అన్నట్టు చూపించినట్టు చెప్పిళ్ళు, బట్ వాళ్ళ ఫాదర్ని అయితే చూపిలే అనమాట. ఇక ఓటింగ్ గురించి మనం మాట్లాడుకుంటే అదో ఫ్యామిలీ వీక్, బట్ ఎమోషనల్ నడుస్తుంది, ఎవ్రీ సీజన్ జరిగేది. ఎందుకంటే కొన్ని రోజులు ఆల్మోస్ట్ 2 మంత్స్ అట్లా దూరం ఉండరు కాబట్టి డెఫినెట్గా పేరెంట్స్ వచ్చేసినప్పుడు వాళ్ళు ఉండే ఆనందము ఆ ఏడ్ అనేది డెఫినెట్ ఉంటుంది కాబట్టి, అలానే వాళ్ళు బయట నుంచి వచ్చినప్పుడు కూడా కొన్ని చిన్నపాటి చిట్కాలు ఇస్తున్నాను అనమాట. ఈ విధంగా బిహేవ్ చేయి, ఈ విధంగా బిహేవ్ చేయకు, పలానా వాళ్ళకు దూరం ఉండు, వీళ్ళని దగ్గర పెట్టుకోకు, వీళ్ళని దగ్గర తీసుకో, వీళ్ళతో ఈ విధంగా ఉండు, వాళ్ళు నీ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారు. సో ఇలా ప్రతిసారి ఈ డిస్కషన్ అనేది కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఫ్యామిలీ వీక్లో పెద్దగా మనం స్ట్రెస్ చేసి మాట్లాడాల్సిన విషయాలు ఏముండవు అనమాట. సో వాళ్ళు వచ్చేసి సలహాలు ఇస్తూనే ఉంటారు, బట్ అక్కడక్కడ ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వారి గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. సేమ్ టైం ఏంటంటే నామినేషన్ ప్రాసెస్ అనమాట. ఒకటి ఏంటంటే ఒక బాగా అనిపించింది ఏంటంటే మెయిన్గా సో ఇక్కడ టీసీ తేజకి అయితే పనిష్మెంట్ ఇచ్చింది కదా బిగ్ బాస్. సో లాస్ట్ వీక్ ఎందుకంటే వరస్ట్ కంటెస్టెంట్ అని చెప్పేసి అనడంతో ఫ్యామిలీ వీక్లో ఒకవేళ ఏ ఫ్యామిలీ వీక్ అంటే ఏ వీక్ అయినా రాని ఫ్యామిలీ వీక్, బట్
మీ పేరెంట్స్ అయితే రారు అని చెప్పేసి, ఇదే నీ పనిష్మెంట్ అని చెప్పేసి అప్పుడు మనోడు చాలా ఫీల్ అయిపోతుండు, ఎమోషనల్గా చాలా ఎయిట్ చేసిండు. సేమ్ టైం నాకు మిగతా వీక్స్ అన్నీ నన్ను నామినేషన్ వచ్చింది బిగ్ బాస్, బట్ దీన్ని తట్టుకుంటా కాకపోతే మా ఫ్యామిలీని రప్పేయండి బిగ్ బాస్, మా మదర్ని అయితే హౌస్ దగ్గర రప్పించే ప్రయత్నం చేయండి. సో స్టార్టింగ్ నుంచి కూడా తను చెప్తుందన్నమాట ఏంటంటే, సో హౌస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి కూడా చెప్తుండే, సో లాస్ట్ సీజన్లో కూడా నేను వచ్చే ముందే అంటే ఫ్యామిలీకి ముందే నేను ఎలిమినేట్ అయిపోయినా, అప్పుడు మా అమ్మని హౌస్లకు తీసుకొచ్చే ఆలోచన ఉండే నాకు వస్తుంది అనుకున్నా, బట్ నేను ముందే రావడంతో నాకు అక్కడ కళ అనేది అట్నే అయిపోయింది. బట్ ఈ సీజన్లో అయినా కూడా దాన్ని నేను నెరవేర్చుకోవాలనే ఆలోచన ఉండే అన్నట్టు మనడు మాట్లాడిండు. సేమ్ టైం ఏంటంటే బిగ్ బాస్ హౌస్కి రానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కూడా అదే అనమాట టేస్ట్ తేజకి, కాకపోతే తను చేసిన మిస్టేక్స్ వల్ల హౌస్మేట్స్ అందరూ కావాలని చేయలేదు. ఎందుకంటే ఆ పనిష్మెంట్ పనిష్మెంట్ అనుకున్నా కానీ ఇలాంటి పనిష్మెంట్ వేస్తారని కూడా హౌస్మేట్స్ ఎవరికి తెలియదు, కాకపోతే ఇది అనుకోకుండా జరిగిన పనిష్మెంట్ కాబట్టి డెఫినెట్గా తనైతే సఫర్ అయిపోయాడు. సో లోన్లీగా ఫీల్ అయిపోతుండు, ఏడుస్తుండు. ఎందుకంటే మిగతా వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చేసినప్పుడు అంటే ఇప్పుడు ఈరోజు ముగ్గురు రావచ్చు బట్ తర్వాతకి మిగతా హౌస్మేట్స్ అందరూ పేరెంట్స్ అయితే వస్తారు ఎక్సెప్ట్ ఒక టేస్ట్ ఇదే. సో ఆ ఎమోషన్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతుండు. ఇంకోటి ఏంటంటే నిఖిల్ అలానే అవినాష్ రోహిణి వీళ్ళందరూ కూడా రిగ్రెట్ ఫీల్ అవుతుందన్నమాట. సో నిఖిల్ కూడా చాలా ఫీల్ అయిపోయి ఉండే అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర తేజ గాని చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సో మనం అనుకోలేదు కదా, కామన్గా డెసిషన్ అనేది చెప్పమని చెప్పిండు, మన ఒపీనియన్ మనం షేర్ చేసుకున్నాం, కాకపోతే ఇలాంటి పనిష్మెంట్ ఇస్తారని మనం ఎవరిని గెస్ట్ చేయలే కదా అని చెప్పేసి తను ఫీల్ అవుతుంది. ఈవెన్ మా మదర్ వచ్చేసినా కూడా నేను దాని హ్యాపీని తీసుకోలేకపోతాను నేను, ఎందుకంటే వాడు ఏడుస్తుంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అన్నట్టు మాట్లాడండి. డెఫినెట్గా ఎవరికైనా బాధ ఉంటుంది బట్ దానికి ఎవరేం చేయలేము. మేబీ నేను అనుకుంటున్నా అందరినీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పంపించేసి లాస్ట్లో తేజని పంపించే అవకాశం అయితే ఉందనుకుంటున్నా, అది కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ అనే ట్విస్టులు టర్న్స్ ఇలా ఉంటాయి కాబట్టి ఛాన్సెస్ 50-50 కన్నా కొంచెం తక్కువనే ఉంటాయని నేను అనుకుంటున్నా. మరి ఏమైతే చూద్దాము. ఇక మనము ఓటింగ్ గురించి మాట్లాడుకుంటే మనం ఒక వీడియో కూడా చేసినాము, ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా మంచి పాయింట్లతో ఆ వీడియో ఇస్తాను అనమాట. మీకు నచ్చితే దాన్ని చూసే ప్రయత్నం చేయండి. ఎందుకు ఎవరికి ఓట్ వేయాలి, సో పలానా కంటెస్టెంట్ ఓట్ వేస్తే వాల్యూ ఉందా లేదా అంటే మనకు ప్లస్ అంటే ఓటును మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసినాము లేదన్న కూడా మీరు ఆలోచన చేసే విధంగా ఆ వీడియో ఉంటుంది అనమాట, చూసే ప్రయత్నం చేయండి. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇక్కడ జరిగే ఓటింగ్ ప్రకారం సేమ్ అదే ఓటింగ్ జరుగుతుంది. లీస్ట్లో అయితే పృథ్వీరాజ్, విష్ణుప్రియ ఉన్నారు, అలానే టాప్లో అయితే గౌతమ్ను టేస్ట్ తేజ. సో పైన 2 మెంబర్స్ టాప్లో ఉన్నారు, మంచి ఓటింగ్ జరుగుతుంది వాళ్ళకైతే. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు టాప్ 2లో ఉన్నారు. సో ఇక గౌతమ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ అనమాట ఓటింగ్. తర్వాత సెకండ్ ప్లేస్లో టేస్ట్ తేజ ఉన్నాడు బట్ తనతో కంపేర్ చేస్తే తక్కువ. సో తన నుంచి మన థర్డ్ ప్లేస్తో కంపేర్ చేస్తే తనకు కూడా తక్కువ ఉందన్నమాట. సో తనకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే థర్డ్ ప్లేస్లో యష్మి ఉంది, 4th లో అవినాష్ ఉన్నాడు, 5th పృథ్వీ, 6th లో విష్ణుప్రియ ఉంది. సో విష్ణుప్రియకు మెయిన్గా చెప్పిన మాట మనము ఓటింగ్ ఎందుకు తక్కువ జరుగుతుంది అని చెప్పేసి అంటే తనకు స్టార్టింగ్లో ఈ ట్రోఫీ ఫేవరెట్గా మనం అందరూ అనుకుండే అనమాట. సో బిగ్ బాస్ టైటిల్కి ఫేవరెట్ అనుకుండే బట్ తను ఆడే విధానము, వే ఆఫ్ ప్లేయింగ్ అయితేనేమి, ఎప్పుడు ఇచ్చినా కూడా ఒకడే ఒకడు అక్కడ పృథ్వీ అనేవాడు ఉంటే సరిపోతుంది నాకు, పృథ్వీ అంటే ఓటేసే వాళ్ళకు కూడా అంత ఇష్టం అనిపేది అనమాట. సో నీకు గుట్టిగా ఓటేసి నీకు టైటిల్ గుట్టిగా ఇవ్వరు కదా, సో డెఫినెట్గా నువ్వు ఎంతో ఎంతో నీ తరపు నుంచి ఎఫర్ట్స్ చూపించినప్పుడే ఓటు అనేది వాళ్ళు వేస్తారు. అంతేగాని నేను ఏదో ఒక ట్రాక్ నడుపుకుంటా, నేను నాకు నచ్చిన పర్సన్ ఒకడు ఉన్నాడు, ఆడు తింటుండా లేదా పడుకుంటుండా లేడా, బట్టలు మంచిగా వేసుకుంటుందా, హెయిర్ స్టైల్ మంచిగా ఉందా, బియర్డ్ బాగుందా, అందరితోటి మంచిగా నడుస్తుందా, టీవీ బాగుందా, ఇవన్నీ చూసుకుంటా అంటే నీ ఆటలో నీ పర్ఫార్మెన్స్ లేనప్పుడు డెఫినెట్గా ఓటింగ్ అనేది తక్కువ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ అదే ఇబ్బంది అనమాట విష్ణుప్రియకు. సో మంచి కంటెస్టెంటే బట్ ఎప్పుడైతే ఈ ఛాన్సాలు చెప్పిలు చాలామంది చెప్పిలు విష్ణుప్రియకి. సో నువ్వు ఒక ట్రాక్ అని తప్పిపోతున్నావో ఆ ట్రాక్ నుంచి బయటకు వస్తా నీ ఆట కనబడుతుంది దాన్ని బట్టి. బట్ తను ఇంతవరకు అయితే దాన్ని అంటే మిస్టేక్ని మళ్ళీ తను రియలైజ్ అయిపోయి మనం ఒకవేళ ఆడదాం అని లేదు. గౌతమ్ చూడండి స్టార్టింగ్లో వచ్చేసినప్పుడు సో యష్మితోటి కొంచెం చూపించుండే, తర్వాతకి మనకు డేంజర్ జోన్లో అంటే ఎలిమినేషన్లో ఇద్దరు ఉన్నప్పుడు తను కూడా ఒక పర్సన్ కాబట్టి అప్పటి నుంచి రియలైజ్ అయిపోయింది, ఏంది నేను అంత దారుణంగా ఉందా అట్లా ఆడుతున్నా నేను అనిపిస్తే తనకు తాను ఏమంటే రియలైజ్ అయిపోయి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఆట మొత్తం మార్చేసుకున్నాడు. సో ఇప్పుడు ఓటింగ్లో చూడండి అంత లెవెల్లో ఓటింగ్ జరుగుతుంది బట్ ఇక్కడ రియలైజేషన్ అనేది విష్ణుప్రియకి లేదు, అవసరం కూడా లేదనుకుంటుంది కావచ్చు నేను అనుకుంటున్నాను. మరి అందుకని అలాంటి కండిషన్కి డెఫినెట్గా ఓటింగ్ అనేది లీస్టే జరుగుతుంది. సో అన్నీ అనుకున్న విధంగా అయితే డెఫినెట్గా పృథ్వీరాజు ఆ విష్ణుపురి వీరిద్దరి నుంచి ఎవరినొకరిని అయితే బిగ్ బాస్ అయితే బయటకు పంపిస్తాడు, లేకపోతే మళ్ళీ లవ్ ట్రాక్ అనేది కంటిన్యూ చేద్దాము అని చెప్పేసి అనుకుంటే డెఫినెట్గా ఇక మనకు ఆ దిక్కువరు అవినాష్టే పోతారని అనిపిస్తుండే. ఇంకోటి ఏంటంటే ఎందుకు వీళ్ళ జంటను కూడా హైలైట్ చేస్తున్నారనేది నాకైతే నచ్చలేదు నిజంగా. ఇందునాడు ఎపిసోడ్ చూసినప్పుడు అందరూ ఇక్కడ మొత్తం ఫ్రీజ్ అని చెప్పేసి మనకు మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి ఫాస్ట్ ఫార్వర్డ్ అని చెప్పేసి చెప్పినప్పుడు వీళ్ళిద్దరిని మరీ దగ్గరికి క్లోజ్అప్లో ఉంచేసి ఆ సీన్ చూపించాల్సిన సిచ్యువేషన్ ఏమొచ్చింది అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. కావాలని వీళ్ళని హైలైట్ చేసినట్టు బిగ్ బాస్ అనిపిస్తుండే. సో ఆ విధంగా చూస్తే మరి వీళ్ళిద్దరిని కూడా ఎలిమినేట్ చేసే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ఈ
రొమాన్స్ అనేది ఈ కెమిస్ట్రీ అనేది కొందరు నచ్చుది కొందరు నచ్చదు. సో అందులో నచ్చింది నాకు ఉంది కాబట్టి అంత మాత్రాన ఎలిమినేట్ చేయాలని ఆలోచన. కాకపోతే ఏంటంటే ఓటింగ్ ప్రకారం వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళైతే ఎలిమినేట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. మరి బిగ్ బాస్ ఏమనుకుంటుండే అనేది చూడాలి. సో ఏదైతే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.